మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, నేను మీ జై, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ముందు లైవ్లో అందుబాటులో ఉన్నారు నిఫ్టీ మాస్టర్ పాదమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఈరోజు స్టాక్ మార్కెట్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రైట్ బుల్లో కంటిన్యూ అవుతుంది, ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నదా? యాక్చువల్గా లాస్ట్ వన్ వీక్ కూడా మార్కెట్లో ఏదైతే ఒక బుల్ రన్ రన్ అవుతుందో ఈ రోజు కూడా అదే బుల్ రన్ రన్ అయ్యే విధంగా మార్కెట్లో టేకప్ తీసుకుంది. కానీ వెరీ స్లైట్లీ బులిష్ ఉండటం వల్ల మార్కెట్లో కొంచెం ఏదైతే కొన్ని సెక్టార్స్ మాత్రమే అప్ ట్రెండ్ ఉండి, కొన్ని సెక్టార్స్ మాత్రం డౌన్ ట్రెండ్ ఉండి, అది కూడా ఏదైతే బ్యాంకింగ్ అండ్ ఎఫ్ఎంసీజీ ఆటోమొబైల్ సెక్టర్ ఏదైతే కొంచెం డౌన్ ట్రెండ్ ఉందో అది ఒక ఇండికేషన్ ఏంటంటే మార్కెట్లో చాలా కేర్ఫుల్గా ఉంటూ కన్సాలిడేషన్ నుంచి మరీ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఈ రోజున మనం చూసుకున్నట్టయితే బాగా అధికంగా లాభపడ్డ స్టాక్స్ ఏదైనా ఉంటే అవి ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించినవి, ఎన్టీపీసీ, అదేవిధంగా పవర్ గ్రిడ్, అదేవిధంగా బీపీసీఎల్, తర్వాత ఓఎన్జీసీ, ఇలాగ ఎనర్జీ సెక్టర్కి సంబంధించిన కోల్ ఇండియా, ఈ టైప్ ఆఫ్ స్టాక్స్ని బాగా లాభపడటం చూసాం. ఎన్టీపీసీ అయితే సుమారుగా ఒక 4% లాభపడింది. మార్నింగ్ ఏదైతే 345 దగ్గర నుంచి 355 వరకు కూడా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకుంది. అదేవిధంగా పవర్ గ్రిడ్ కూడా సుమారుగా 3% మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఇవి ఇంకా మార్కెట్లో ఏదైతే ఎనర్జీ సెక్టర్కి ఏదైతే కొంచెం ఇంకా స్కోప్ ఉందని మనం చెప్తున్నామో దాంట్లో మనకి మార్కెట్లో పవర్ గ్రిడ్ కానీ, బీపీసీఎల్ కానీ, ఓఎన్జీసీ కానీ ఇంకా మార్కెట్లో టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. అందులో కోల్ ఇండియా కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే సెక్టార్లో అయితే చూసుకున్నట్టు మనకి ఎనర్జీ సెక్టార్ అయితే మనకి మంచి బూమింగ్ సెక్టార్గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దాని తర్వాత చూసుకున్నట్టయితే ఫార్మా కంపెనీస్, ఫార్మాలో ఈ రోజున లుపిన్, జైడస్ లైఫ్, అదేవిధంగా లారస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డిస్, అరవిందో ఫార్మా, ఈ 5 కంపెనీలు కూడా మార్కెట్లో కొంచెం ప్రోగ్రెస్గా ఉన్నాయి. అంటే ఫార్మా సెక్టర్ కూడా ఈ రోజున ప్రోగ్రెస్గా ఉంది. ఎస్పెషల్లీ మనకి ఏదైతే డౌన్ ట్రెండ్ ఉన్నదో ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ, ఐటీ అండ్ మీడియా, ఈ దీనికి సంబంధించినటువంటి స్టాక్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ ఉండటం వల్ల ఇదే విధంగా మళ్ళీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతే మార్కెట్లో మళ్ళీ సెకండ్ హాఫ్లో మళ్ళీ ఇప్పుడు ఏదైతే 2:30 or 3:00 కొంచెం మైనస్లో పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అదే ఇది కంటిన్యూ చేసినట్లయితే బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం పాజిటివ్గా మొదలైనట్లయితే ఏదైతే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసుకున్నట్లయితే నిఫ్టీ మనకి ఏదైతే 22,500 పైన మార్కెట్ సస్టైన్ అవుతుంది. కాబట్టి ఇది మళ్ళీ మార్కెట్ ర్యాలీ కంటిన్యూ చేస్తే మార్కెట్లోకి అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైతే 22,500 నేరోగా 520 or 500 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇదే విధంగా క్లోజ్ అవుతే మార్కెట్లో ఇక్కడ నుంచి 22,900 or 23,400 అంటే ఇక్కడ నుంచి మళ్ళీ బులిష్కి వెళ్ళడానికే మనకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ కొంచెం మార్కెట్లో ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ఉన్నంత బులిష్ ట్రెండ్లో బ్యాంక్ నిఫ్టీ అయితే లేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇందాక వరకు కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ ఉంటే కొంచెం మళ్ళీ 47,700 వరకు వచ్చింది. 750 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవుతే ఈ రోజు కానీ 47,750 పైన కానీ క్లోజ్ అవుతే రేపటి నుంచి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్లో ముందుకెళ్లే అవకాశం ఉంది. ఆర్ ఒకవేళ ఏదైనా డౌన్ ట్రెండ్లో కానీ 47,500 బిలో కానీ మార్కెట్ క్లోజ్ అవుతే ఏదైతే ఈ రోజు కన్సాలిడేషన్ అయ్యిందో రేపటి నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. సార్, ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు సార్? యాక్చువల్గా ఏదైతే మనం ఫార్మా అండ్ ఎనర్జీ సెక్టర్స్ ఏదైతే మార్కెట్లో టేక్అప్ తీసుకుని చెప్పామో అది ఎనర్జీ సెక్టర్ వరకు వచ్చేటప్పటికి మన పవర్ గ్రిడ్, అదేవిధంగా కోల్ ఇండియా, ఈ రెండు కూడా మనం ఫ్రంట్ లైన్లో మనం చెప్తున్నాము. కోల్ ఇండియా అన్నది ఏదైతే ఒక 480 రూపీస్ వరకు వెళ్ళి చిన్న కరెక్షన్ జరిగినప్పుడు 450 దగ్గర నడుస్తుందో ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ఆఫ్ తీసుకోవడానికి మంచి స్కోప్ అయితే ఉంది. అదేవిధంగా పవర్ గ్రిడ్ అయితే ఆల్రెడీ 290 రూపీస్ దగ్గర నుంచి ట్రేడ్ అవుతుంది. అబౌట్ 290 రూపీస్ ఈ రోజున మనం బైక్ రికమెండ్ చేస్తున్నాము. ఇలాంటి స్టాక్స్లో ఎనర్జీ సెక్టర్ స్టాక్స్లో ఉన్నదంటూ ఫ్రంట్ లైన్లో ఎనర్జీ స్టాక్స్లో పవర్ గ్రిడ్ అండ్ కోల్ ఇండియా ఈ రెండు కూడా మీరు ఎక్యుమిలేట్ చేసుకుంటే మనకి భవిష్యత్తులో మనకి మంచి ప్రైస్ తీసుకుని మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటితో పాటుగా ఎన్టీపీసీ ఒకటి మంచి స్వింగ్లో ఉన్నది. మార్కెట్లో గత 1.5 to 2 months ఒకే స్ట్రెచ్లో మనకి బాగా పెరుగుతున్న స్టాక్స్లో ఎన్టీపీసీ అండ్ బీపీసీఎల్ అండ్ ఓఎన్జీసీ, వీటిలో కూడా మనకి ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ ఎనర్జీ సెక్టర్. ఫైనల్గా చూసుకున్నట్టయితే ఫార్మా దాన్ని చూసుకున్నట్టయితే ఫార్మా కంపెనీస్ చూసుకున్నట్టయితే ఎస్పెషల్లీ ఫార్మా సెక్టర్లో మనకి ఈ రోజు మనకి మంచి బులిష్ ట్రెండ్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆ ఫార్మాలో ఏదైనా మనకి ఇన్వెస్ట్ చేయదంగా మంచి స్టాక్స్ ఏదైనా ఉంటే దాని ప్రకారం మనకి ముందులోకి వెళ్తే దానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. ఆ ఫార్మాలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా మనం చెప్తాము. ఏదైతే ఫార్మాలో మనకు ఈ రోజున మార్కెట్లో ప్లస్లో ఉన్నటువంటి స్టాక్స్లో చూసుకున్నట్టయితే లుపిన్ ఇప్పుడు 1600 రూపీస్ 70 రూపీస్ దగ్గర నడుస్తుంది.
ఈ 1670 దగ్గర నుంచి మంచి బ్రేక్ అవుట్ వస్తుంది. ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతుంటే లుపిన్ ఫార్మాసిటికల్స్ మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా జైడస్ లైఫ్, జైడస్ లైఫ్ ని మనం లాస్ట్ 1 మంత్ గా ఫిబ్రవరి బిగినింగ్ దగ్గర నుంచి కూడా మనం చెప్తున్నాము. జైడస్ లైఫ్ 720 or 730 దగ్గర నుంచి ఈ రోజు 945 ఉంది. 945 దగ్గర నుంచి కూడా బ్రేకప్ వచ్చి మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. దాంతో పాటు ఇంకొక 2 కంపెనీస్ ఏంటంటే లారెస్ అండ్ డాక్టర్ రెడ్డిస్, ఈ 2 కూడా మనం రికమెండ్ చేస్తాము. లారెస్ జస్ట్ ఆల్రెడీ 400 అబోవ్ మనకి బ్రేకప్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం తీసుకుంటే మనకి ఏదైతే 600 వరకు కూడా మార్కెట్ లో వితిన్ 3 మంత్స్ 6 మంత్స్ లో మనకి మార్కెట్ లో మూవ్మెంట్ అయితే రావడానికి అయితే మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. డాక్టర్ రెడ్డిస్ మనం ఆల్రెడీ ఏదైతే లాస్ట్ 3 మంత్స్ నుంచి మనం రికమెండ్ చేస్తున్నాం, అది బ్రేక్అవుట్ కూడా రావడం వల్ల ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మంచి స్కోప్ ఉంది మార్కెట్ లో ఎక్కువ పెరగడానికి. డాక్టర్ రెడ్డిస్ ఈ 4 కంపెనీస్ లో కూడా మనం రికమెండ్ చేస్తాం, లారెస్ ల్యాబ్స్, రెడ్డిస్, జైడస్ లైఫ్, అదేవిధంగా లుపిన్ ఫార్మా. దానికి సంబంధించి ఈ స్టాక్స్ లో పెట్టుకోవచ్చు. ఎనర్జీ దానికి సంబంధించి ఏదైతే పవర్ గ్రిడ్, కోల్ ఇండియా చెప్పామో వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే కమింగ్ డేస్ లో మార్కెట్ లో ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చి ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సార్, గత వారం నుంచి చూసుకుంటే మనకు గోల్డ్ రేట్స్ అనేది అప్ అండ్ డౌన్స్గా పెరుగుతూ వస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కమోడిటీ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్టా రాంగా? యాక్చువల్గా కమోడిటీస్ పాట వచ్చినప్పటికి గోల్డ్ లాస్ట్ ఒక 10 డేస్ నుంచి 61,000 అబోవ్ మార్కెట్లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకుని ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కూడా స్టిల్ బుల్లిష్ లోనే ఉంది. ఏదైతే 63,500 పై నుంచి మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకునే ముందుకెళ్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా కొంచెం అంటే ఎక్కువ పాజిటివ్, ఎక్కువగా పెద్ద మూమెంట్ అయితే ఉండకపోవచ్చు కానీ క్లోజ్ టు పాజిటివ్. కొంచెం మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని కొంచెం మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకోవడానికి కొంచెం ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే సిల్వర్ సుమారుగా 76,000 to 77,000 దగ్గర నుంచి కూడా లాస్ట్ 1.5 మంత్స్ 2 మంత్స్ గా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అవుతూ 70,000 వరకు కూడా వచ్చి మనకి 68,000 దగ్గర నుంచి మళ్ళీ టేక్ఆఫ్ అయ్యి ఇప్పుడు 70,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. 70,000 అబోవ్ ఉన్నంత వరకు కూడా మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఇంకా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ లో రాలేదు. ఇంకా 1 or 2 డేస్ మనకి ఏదైనా కన్సాలిడేషన్ నుంచి కొంచెం అప్ ట్రెండ్ వస్తే అక్కడ బ్రేక్అవుట్ రావడానికి అవకాశం ఉంది. గోల్డ్ మాత్రం ఆల్రెడీ బ్రేక్అవుట్ వచ్చింది. గోల్డ్ అయితే మాత్రం 63,000 పై నుంచి మనకి మనం ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేసుకున్నా సరే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రీసెంట్లీ రిలయన్స్ కమోడిటీ సెక్టర్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరేమంటారు సార్, ఇన్వెస్ట్ చేయొచ్చా? యాక్చువల్గా మార్కెట్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్ వచ్చి కన్సాలిడేషన్ అయ్యి టేక్ఆఫ్ తీసుకుంటుంది కాబట్టి ఇలాంటి టైంలో తీసుకుంటే ఒక వన్ ఇయర్గా మనకి మార్కెట్లో మళ్ళీ ఒక మంచి మూమెంట్ వచ్చి టేక్ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం టు బై ఫర్ ద కమోడిటీస్ దానికి సంబంధించినవి కూడా. సార్, స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ కామన్. ఒకవేళ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? యాక్చువల్గా స్టాక్ మార్కెట్స్లో మీరు చెప్పినట్టుగా అప్ అండ్ డౌన్స్ ఈజ్ కామన్. కానీ మనం తీసుకునేటప్పుడే అది ఆ ఏ సెక్టర్కి సంబంధించిన స్టాకు, అది ఏ స్టాక్, ఏ కంపెనీ దానికి సంబంధించిన స్టాకు, దాని యొక్క రిజల్ట్ ఓరియంటేషన్ ఏముంది, దానికి క్వార్టర్లీ రిజల్ట్ ఏ విధంగా ఉంది, దాంతో ప్రాఫిట్స్ ఏ విధంగా ఉన్నదని చూసుకుని మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంతో మనం ట్రావెల్ అవడం అనేది బాగా నేర్చుకోవాలి. ఏదైతే చిన్న చిన్న మార్కెట్లు ఈ ఒడిదురుకులు మనం కంగారు పడి మనం బాగా పెరిగితే మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడము లేదా మా కింద పడిపోతే కంగారు పడి అమ్మేయడం కంటే చేయకుండా ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఆస్పెక్ట్లో మనం తీసుకుని ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు కూడా టార్గెట్గా పెట్టుకుని లేకపోతే 1 ఇయర్ నుంచి ఒక 3 ఇయర్స్గా టార్గెట్గా పెట్టుకుని దాంట్లో మార్కెట్లు ఏదైనా కరెక్షన్ జరిగితే దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఎక్యుమిలేట్ చేయగలిగితే మార్కెట్లో మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. యాక్చువల్గా ఏదైతే మార్కెట్లో మీద కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పెద్దగా మార్కెట్ మీద అవగాహన లేని వాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏదైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎందుకంటే ట్రస్టెడ్ కంపెనీ టాటా గ్రూప్ కాబట్టి, టాటా కన్జ్యూమర్, అదేవిధంగా టైటాన్, ట్రెంట్, ఇలాంటి స్టాక్స్లో మనకి టాటా గ్రూప్ నుంచి పెట్టుకోవచ్చు. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ దానికి సంబంధించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంకు, ఒక ప్రైవేట్ బ్యాంకు, ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ దానికి సంబంధించి పెట్టుకోవచ్చు. పవర్ సెక్టర్ దానికి సంబంధించింది ఏదైతే పవర్ గ్రిడ్ కానీ, టాటా పవర్ కానీ, కోల్ ఇండియా కానీ, ఇలాంటి దాంట్లో పవర్ సెక్టర్ దానికి సంబంధించి, అదేవిధంగా ఫార్మా దానికి సంబంధించిన దాంట్లో కొంచెం అగ్రెసివ్గా ఉండే స్టాక్స్లో లారెస్ ల్యాబ్ తీసుకోవచ్చు. అదేవిధంగా కొంచెం ఏదైతే అరబిందో ఫార్మా లాంటిది కొంచెం స్టేబుల్గా మార్కెట్లో ముందుకెళ్ళే అరబిందో ఫార్మా లాంటిది తీసుకోవచ్చు. అదేవిధంగా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ అండ్ ఇన్సెల్ టెక్నాలజీస్ ఆర్ విప్రో, ఇలాంటి యొక్క మిడ్ టర్మ్ స్టాక్స్ను కూడా తీసుకున్నట్టయితే ఇలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయినప్పుడు కూడా ఒక 10 to 20 కంపెనీస్ సెలెక్ట్ చేసుకుని వాటిలో మీరు యొక్క 1 lakh or 2 lakh or 5 lakhలో అట్లో ఎలాకేట్ చేసుకుని మీరు దాంట్లో ఎక్యుమిలేట్ చేసుకుంటూ ఉంటే
మీరు మార్కెట్ లో వచ్చే అప్ అండ్ డౌన్స్ ని తట్టుకునే మార్కెట్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ లో మనకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సార్, ఇప్పటికి చాలా మందికి డౌట్ ఉన్నది, మనకు కొన్ని యాప్స్ కానీ లేకపోతే కొన్ని వెబ్సైట్స్ కానీ మీకు అడ్వర్టైజ్మెంట్లో కనిపిస్తూ ఉంటాయి, లైవ్ ట్రేడింగ్ అంటే మనం గెస్ చేయాలి అది గ్రాఫ్ అనేది డౌన్కి వెళ్తుందా అప్ వెళ్తుందా, ఇలాంటి మీద ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్గా ఏదైనా సరే మన ఇండియన్ మార్కెట్లో అప్రూవ్డ్గా ఉన్నటువంటి ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ ఈ రెండు వాటి ద్వారా జరిగే ఏదైతే ఉంటుందో అదే లీగల్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి మార్కెట్లో ఈ యాప్స్ ద్వారా 90% డబ్బో లాస్ ఎక్కువగా నష్టపోవడం ఎక్కువగా జరుగుతుంది, మనం అంతా కూడా డైలీ చూస్తున్నాం. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేది ఏదైతే ఉంటుందో అది ఇండియన్ మార్కెట్లో మనకి ఏదైతే మనకి అప్రూవ్డ్గా ఉన్నటువంటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా అప్రూవ్డ్గా ఉన్నటువంటి కంపెనీస్లోనే అది కూడా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది మార్కెట్ గురించి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయడం అన్నది కరెక్ట్ కాదు. అందులోనూ అలాంటి యాప్స్లో చేస్తే ఖచ్చితంగా మనకి 90% డబ్బో మనం నష్టపోవడానికి ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటిని బిలీవ్ చేయకుండా మనకి ఏదైతే రెగ్యులర్గా మన ఇండియన్ మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీస్లో మన కళ్ళ ముందు కనిపించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ మనం చూసే ఐటీసీ కానీ లేదా మనం తెలుసుకున్నటువంటి హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కానీ మనం చూస్తున్న టాటా మోటార్స్ కానీ టాటా స్టీల్ కానీ ఇలా మన కళ్ళ ముందు కనిపించే కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి కంపెనీ మనకు ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ కంపెనీస్ అన్ని కూడా మోర్ దాన్ 30% మోర్ దాన్ 40% రిటర్న్స్తో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా అట్లీస్ట్ 15% సిఎజిఆర్ ఇయర్లీ 15% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి షేర్లు కొన్ని వందలాది షేర్లు ఉన్నాయి, ఇక్కడ కొన్ని వేలాది షేర్లు ఉన్నాయి. అలాంటి వాటిలో మనకి తీసుకున్నట్టయితే మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మోర్ దాన్ 15% నుంచి 30% వరకు కూడా మార్కెట్లో గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. మనం అన్నెసరీగా తెలిసి తెలియనటువంటి అట్రాక్షన్కి లోనయ్యి అలాంటి యాప్స్లోకి వెళ్ళడం వల్ల 90 మంది పైనే నష్టపోవడమే జరుగుతుంది. అలాంటి అన్సర్టెనిటీ వాటిలోకి వెళ్ళకుండా మన కళ్ళ ముందు కనిపించే ఒక గ్రోత్ ఉన్నటువంటి ప్లస్ లీగల్గా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఇలాంటి యొక్క స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనం మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ సేవింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు ఎక్కడ ఏమైనటువంటి రిటర్న్ ఏ అసెట్ క్లాస్ కూడా ఏమైనటువంటి రిటర్న్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మనకు అద్భుతమైన లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉండరు, ట్రేడింగ్ చేసి తెలిసి తెలియక ట్రేడింగ్ చేసి వాళ్ళ యొక్క క్యాపిటల్ లాస్ అయ్యి అన్ని రకాలుగా వాళ్ళు లాస్ అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. తప్ప ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది ఇట్స్ ఇది ఒక వరం. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ రెగ్యులర్గా ఉంటే మీ రిటైర్మెంట్ యొక్క లైఫ్ని చాలా పీస్ఫుల్గా గడపడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మీ యొక్క అవసరాలను తీర్చుకోవడానికి సరైన సమయంలో మీరు ఈ యొక్క షేర్ని నమ్ముకుని మీ యొక్క అవసరాలను తీర్చుకోవడానికి మంచి వనరుగా దీన్ని ఉపయోగించుకుంటే మంచి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సార్.